హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఏం జరుగుతుందో చూద్దామా. ఇవాళ మన స్పెషల్ వచ్చేసి కేఎఫ్సి ప్రాన్స్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా, తినడానికి టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుంది. మేము ఇంతకుముందు ఒకసారి చేసుకొని తిన్నాము, సూపర్గా ఉంది. ప్రాసెస్ చూద్దామా. ముందుగా అయితే మనము ప్రాన్స్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగో ఇలా మనం ప్రాన్స్ ఇలా కట్ చేసుకోవాలి. అంటే తోక దగ్గర కట్ చేయకుండా ఓన్లీ బాడీ మొత్తం 2 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. అప్పుడు బాగుంటుంది తినేదానికి కూడా. మొత్తం అలాగే వేసేసుకున్నాం అనుకోండి, అంత బాగుండదు. ఇంట్లో సాల్ట్ ఇంకా పెట్టి, ఇంకంత పెట్టి, కారం ఇంకా ఇంకొద్ద మిరియాల పొడి, చాలు ఉప్పు, కారము, మిరియాల పొడి, గార్లిక్ పౌడరు, సోయా సాస్, వెనిగర్, కొంచెం ఆయిల్. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు. ఇవి మాత్రం వేసి ఫస్ట్ కలుపుకొని తర్వాత అన్ని ప్రాన్స్కి పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేస్తే చాలు. ఎక్కువసేపు మ్యారినేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మొన్ననే చికెన్ కేఎఫ్సి అని ఒక వీడియో పెట్టాను కదా, సో అట్లాంటిదే ఇది కూడా. కాకపోతే కొన్ని యాడ్ చేసాము, కొన్ని డిలీట్ చేసాము. టేస్ట్ మాత్రం ఎందుకో అద్భుతంగా వచ్చింది. నేను ఎప్పుడు అంటే ప్రాన్స్ వల్ల అనుకుంటా, ప్రాన్స్ ఫ్లేవర్ అయితే అస్సలు పోలేదు. అండ్ కేఎఫ్సి ఫ్లేవర్ ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చేసింది. నాకైతే కేఎఫ్సి ఫ్లేవర్ కంటే ఇదే నచ్చింది. కానీ ఆ క్రంచీ మాత్రం రాదనుకోండి మనకి ఎట్లాగో. ఇప్పుడు వచ్చింది కానీ కేఎఫ్సిని కదా అంత మనకి రాదు. ఇప్పుడు ఇదేంటంటే, లాస్ట్ టైం నేను కేఎఫ్సి చికెన్ చేసినప్పుడు మమ్మీ ముందే తడిపి పెట్టేసింది, నేను వద్దని చెప్పినా కానీ అని చెప్పాను కదా. సో అలా కాకుండా ఈసారి డైరెక్ట్గా పెన్ను అంటే బాండల్లో నూనె పెట్టి డైరెక్ట్గా అట్లా ముంచి అట్లా వేసేస్తామన్నమాట. సో దానికోసము కార్న్ఫ్లోర్ పౌడరు, దాంట్లో సాల్ట్, పెప్పరు, కారము, కొద్దిగా గార్లిక్ పౌడరు, అలాగే పెరి పెరి మసాలా అని ఒకటి ఉంటుంది, అది మీకు చాలామందికి తెలిసి ఉంటుంది. ఆన్లైన్లో అయితే ఒక 150 గ్రామ్స్ 199/160 అలా ఉంటుంది. అండ్ రిలయన్స్లో తక్కువకి వస్తుంది అన్నమాట, అది కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది. అది యూజ్ చేస్తే సూపర్గా ఉంటుంది. కేఎఫ్సీలో కానీ ఇలాంటి ఫ్రైస్లో సూపర్గా ఉంటుంది. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా అది ఒక్కటే వేస్తే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అంతే. సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని, నా దగ్గర లేదు, వేయలేదు పెరి పెరి మసాలా, సో ఆ పౌడర్ని అలాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకొని ఎగ్లో కొంచెం పెప్పరు, సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఇది కూడా. అప్పుడు అన్నీ రెడీగా మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్, ఈ ఎగ్ పౌడర్ ఉంది కదా కార్న్ఫ్లోర్ పౌడర్, అన్నీ తీసుకొని ఇంకా డీప్ ఫ్రైకి వెళ్ళిపోవడమే. డైరెక్ట్గా స్టవ్ దగ్గరికి, మిగతా ప్రాసెస్ చూసారు అసలు ఎలా ఉందో. అసలు దాన్ని డీప్ ఫ్రై చేస్తుంటే స్మెల్ వచ్చింది, అంత అద్భుతంగా ఉండింది అసలు. చాలేమా, ఇప్పుడు వీటిని ఎగ్ వాష్ చేసి డైరెక్ట్గా కార్న్ఫ్లోర్లో ముంచి వేసేయాలి. చూడండి, ఇలాగా ఒక ప్రాన్ని ఇలా పట్టుకొని ఎగ్లో బాగా ముంచి అంతా బాగా తడిచేటట్టు పెట్టుకొని తర్వాత పొడి పిండిలో అంటే కార్న్ఫ్లోర్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే బాగా ఒకసారి వేసే ముందు బాగా ఇదిలిచ్చేసి వేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్ సరిపోతుంది ఇది బాగా కుక్ అయ్యేదానికి. మంట వచ్చి మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బెటర్. చూ
చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి. లాస్ట్ టైం కేఎఫ్సీ చికెన్ చేసినప్పుడు కొంచెం మెత్తగా వచ్చాయి, ఇది చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇలాగా పొడి పిండిలో కలిపి అప్పటికప్పుడు వేసుకుంటేనే చాలా బాగుంటుంది. అండ్ ఎగ్ కూడా చాలా ఇంపార్టెంట్, నాకైతే టేస్ట్ అంతా నచ్చేసింది. ఇవి ఎలా వచ్చాయంటే క్రాబ్స్ ఉంటాయి కదా అట్లా వచ్చాయి, అంటే చూడడానికి క్రాబ్స్లా అనిపించాయి నాకు. విన్నారా సౌండ్ టక్కని, అంత క్రిస్పీగా ఉన్నాయన్నమాట ఈసారి. ఇది చూడండి మొత్తం క్రాబ్ లాగే ఉంది, ఆ క్రాబ్ చేతులు అట్లే ఉంది అది. మా మమ్మీ నన్ను ఇక్కడ పొయ్యి దగ్గర పెట్టేసి అక్కడ వెళ్ళి పాటలు పాడుతూ ఉంది. ఇప్పుడే ఒక టేస్ట్ చేశాను, సూపర్గా ఉంది, భలే ఉంది మమ్మీ వాసన. అసలు నాకు భలే నచ్చింది టేస్ట్ అయితే మాత్రం. మొన్న కేఎఫ్సీ చికెన్ చేసాను అప్పుడు ఒకసారి, దానికంటే భలే ఉంది. కాలిపోయినట్టున్నాయి తీసేసాయి. అబ్బా లాస్ట్ లాస్ట్ లాస్ట్, ఇంక తీసిన తర్వాత ఇంకేం లేవు వేయడానికి. సో వెంటనే తినేయచ్చు, ఆల్రెడీ తినేసాను నేను, 2 తినేసా, మమ్మీ 1 తినేసింది. చూడండి ఎట్లా ఉందో చూస్తుంటే. రెడీ, సూపర్గా ఉన్నాయి, నేను ఆల్రెడీ టేస్ట్ చేసి. సూపర్గా ఉన్నాయి చిట్టి, చికెన్ కంటే ఇవే బాగుంది. అవును చికెన్ కంటే ఇవే బాగుంది, నాకు భలే నచ్చింది. తీసుకో, కాల్తున్నాము, కాల్తున్నా. సాస్ కూడా వెళ్ళదు ఇంట్లోకి, ఎంత బాగుందో మమ్మీ, బాగా ఉడికిపోయింది అసలు. చూపించు, ప్రాన్ కూడా బాగా ఉడికిపోయింది, సూపర్ అక్షరం ఉంది. అంతేనండి మరి వాళ్ళ మన వీడియో. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో ఇవాళ శ్రావణ శుక్రవారం, మేము వాళ్ళది కాదు నిన్నటిది, తిట్టుకోవద్దు, బాయ్.